నమస్తే టిఎస్ 31 న్యూస్. సంగారెడ్డి జిల్లా జిన్నార మండలంలో ఆల్ ఇండియా సమత సైనిక దళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దళితరత్న అవార్డు గ్రహీత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏర్పడ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇటీవల కాలంలో దళితులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులపై దాడికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఒక దళిత యువకుడు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఓ బీసీ అమ్మాయిని ప్రేమించిన పాపానికి ఆ అమ్మాయి తరపున వ్యక్తులు కొందరు అడవిలోకి తీసుకెళ్లి విపరీతంగా కొట్టి కులం పేర అసభ్య పదజాలంతో తిట్టి చివరాఖరకు మలమూత్రాలను త్రాగించి క్రూరాతి క్రూరంగా ప్రవర్తించడం పట్ల ఈ సభ్య సమాజం సిగ్గుపడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ మహానగరంలోని చాదర్ఘట్ ప్రాంతంలో ఓ దళిత మైనర్ బాలికపై ఎంఐఎం నేత లైంగిక వేధింపులు జరిగిన సంఘటన పట్ల చర్యలు శూన్యమయ్యాయని ఆయన అన్నారు. అంతేకాకుండా అంబేద్కర్ ఆశయాలలో నడుస్తున్న అంతో ఇంతో ఎంతో కొంత చదివి అతి కష్టంగా ఒక డాక్టర్గా ఎదిగి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి సుధాకర్ అనే ఒక దళిత యువకుడు ఈ కరోనా సందర్భంగా ఒకే మాస్కుతో ఎన్ని రోజులు పనిచేస్తామని, మాస్కు కావాలని పై అధికారులను అడిగినందుకు కావలసుకొని కుట్రపూరితంగా సస్పెండ్ చేయించడం ఎంతవరకు న్యాయమని మీరే ఆలోచించాలని, న్యాయ విచారణ జరపాలని, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, ఇలాంటి దళితులపై జరిగే అఘాయిత్యాలను వెంటనే నిలిపివేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జిన్నారం రాము, సాంస్కృతిక కార్యదర్శి డబ్బు భిక్షపతి, మండల సీనియర్ నాయకులు కోరబైన నరేష్, మాజీ మండల అధ్యక్షులు ఏర్పుల వినేష్, మండల సాంస్కృతిక కార్యదర్శి ఎర్రవల్లి రవి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రభుత్వ డాక్టర్ అయినటువంటి ఒక దళితుని మరి కరోనా ఉన్నందున మాస్కులని తెప్పించమని సంబంధిత అధికారుల్ని కోరగా మరి మాస్కులు ఇవ్వకుండా మరి ఆ డాక్టర్ని ఇబ్బంది పెట్టి కులం పేరుతో దూషించే విధంగా అతను తక్కువ కులం అనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రముఖ డాక్టర్ అయినటువంటి వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేస్తూ అతని వారి యొక్క సంబంధిత అధికారుల చేత సస్పెండ్ చేయించి అతని మీద కేసులు నమోదు చేయించి ఇబ్బందులు గురి చేసినటువంటి ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మరి వెలుగులోకి వచ్చింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాలోని ధర్మారం పాయింట్ జన్నారం ప్రాంతంలోని ఒక దళిత యువకుని ఒక ఉన్నతమైనటువంటి కులానికి సంబంధించినటువంటి అమ్మాయిని ప్రేమించిననటువంటి సాకుతో అతని చితక బాధి మలమూత్రాలను తాపించినటువంటి సంఘటన మరి తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల జిల్లాలోని జరిగింది. ఇవన్నీ అనేక సంవత్సరాలుగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి బడుగు బలహీన వర్గాలకు హక్కులు అందిస్తున్నప్పటికీ అవి సక్రమంగా అమలు కాక షెడ్యూల్ కులాల హక్కులను కాలరాస్తూ మరి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ ట్రైబల్స్ మీద అనేకమైనటువంటి దాడులు జరుపుతున్నారు. వీటిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించట్లేదు. అడుగడుగున రోజు రోజుకు అర్జన గిరిజన ప్రాంతాల్లో బిడ్డలపైన అనేకమైనటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వీటిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని చెప్తున్నాం. నిజంగా అబ్బాయి మంచిర్యాల జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితిని సంబంధిత అధికారులు మరి ప్రజాప్రతినిధులు మరి బాధను కురిపించాల్సింది పోయి కక్ష సాధింపుగా మరి అమ్మాయి తరపున ఉన్నటువంటి వ్యక్తులతో అక్రమంగా కేసులు మరి పెట్టిస్తున్నారు. అంటే ఒక దళితుడైనందుకు గాను అతన్ని చట్టవిరుద్ధంగా చాలా కొట్టి మలమూత్రాలు దాపించి మరి వారి పైన ఎస్సీఎస్టీ కేసు మరి సంబంధిత కేసులు నమోదు కాగానే అన్యాయంగా వారిపైనే వారికి సహకరించినటువంటి వ్యక్తులు వాళ్ళ కుటుంబ సభ్యులపైన వాళ్ళ చుట్టాలపైన వాళ్ళకి భరోసానిస్తూ వెనుక అందదండలు అందించినందుకు గాను వారిపైన అమ్మాయి ద్వారా అమ్మాయిని ద్వారా అక్రమంగా కేసులు పెట్టిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు మేము ఆల్ ఇండియా సమత సైనిక తెలంగాణ రాష్ట్రం పక్షాన్ని అడుగుతున్నాం. నిజంగా ఇటువంటి ఉదాంతాన్ని మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించి మరి సంబంధిత అధికారులతో
మరి న్యాయ విచారణ జరిపించి మరిని ఈ ఆ వ్యక్తి పైన జరిపినటువంటి దాడు జరిపిన వ్యక్తులపై కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. దీనికి సహకరించినటువంటి వ్యక్తులను రాజకీయ నాయకులను కూడా శిక్షించాల్సిన అవసరం ఉందని ఆల్ ఇండియా సమతా సైనికుల రాష్ట్రపక్షాన నేను ప్రభుత్వ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ విషయం పైన మరి భవిష్యత్తులో కూడా ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల పైన కానీ ఎస్సీ ఎస్టీ యువకుల పైన కానీ ఎస్సీ ఎస్టీ యువతుల పైన కానీ ఇటువంటి అగైతాలు జరుగుతే మరి ప్రభుత్వాలు స్పందించకపోతే పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దళిత సంఘాలతో ఉద్యమానికి శ్రీకారం చుడతాం. మరి మరో చరిత్ర సృష్టించడానికి మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మరి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క ఘటనను జాతీయ ఎస్సీఎస్టీ కమిషన్ మరియు రాష్ట్ర ఎస్సీఎస్టీ కమిషన్ మరియు మానవ హక్కుల కమిషన్ కూడా సుమోటగా తీసుకొని న్యాయ విచారణ జరిపించి అన్ని రకాల వాళ్లకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.